శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః వృషిక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం వృషిక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతువు తృతీయంలో శని గురువు చతుర్థంలో చూస్తే కుజుడు అలాగే మనం చూసుకునే సప్తమంలో చూస్తే రవి శుక్ర బుధులు అష్టమంలో రాహు ఉన్నాయి ఇక్కడ అష్టమ రాహు ప్రభావం కొంతవరకు వృషిక రాశి వారికి కనబడుతుంది కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ 15 రోజుల్లో కూడా గణపతి ఆరాధన బాగా చేయడం చాలా అవసరం పడుతుంది అష్టమ రాహు యొక్క ప్రభావము ద్వితీయంలో కేతు సప్తమంలో ఉన్న శుక్రుడి యొక్క ప్రభావము శుక్రుడితో పాటు రవి బుధులు కూడా అక్కడ ఉండడము రవి ఉచ్చస్థితి అయితే పొందలేదు కానీ కొంచెం రవి బుధుల యొక్క ప్రభావం అయితే కనబడటము ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే జ్యేష్ఠ నక్షత్రము అదేవిధంగా వృషిక రాశిలో ఉన్న అనురాధ నక్షత్రము అదేవిధంగా విశాఖ 4వ పాదం వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది ముందు ఇక్కడక్కడ పూర్తి సపోర్ట్గా మనకేమి కనిపించట్లేదు గ్రహాలేమీను అన్ని విస్తర విరిగిన కుజుడు 4th హౌస్లో ఉండడం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే అలాగే 3వ ఇంట్లో ఉన్న శని ప్లస్ గురుడు కూడా పెద్దగా సపోర్ట్ చేసేటట్టు కనిపించినప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఒక శని యొక్క ప్రభావం కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ గురుడు పాజిటివ్గా అక్కడ కనిపించడం అలాగే అష్టమ రాహు వీటన్నింటిని ఎలా నిలదొక్కున ముందుకెళ్దామన్న అష్టంలో ఉన్న రాహు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది రాహు ఆల్మోస్ట్ బ్యాక్ టు ద పెవిలియన్ అంటగా ఇంకా వెనక్కి తిరిగి 6వ నక్షత్రం నుండి 20వ తారీఖు తర్వాత జరుగుతాడు కాబట్టి అక్కడ నుండి కొంత పీడనం తగ్గే అవకాశం అయితే పూర్తిగా మనకు కనిపిస్తుంది మన వృషిక రాశి వారికి ఏదైనా గురు మంత్ర సాధన చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళాలి రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసేవారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవారు కోచింగ్ సెంటర్లు రన్ చేసుకునే వాళ్ళకి అదేగా భూమికి సంబంధించిన విత్తనాలకు సంబంధించిన ఆగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపార వ్యవహారం నడిపే వాళ్ళకి రైతాంగానికి వీళ్ళందరికీ కూడా కొంతవరకు గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్స్ కూడా చేసుకోవచ్చు ఇక పర్వాలేదు 15వ తారీఖు నుండి అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ పట్టడానికి కూడా ఒకటే విదేశాలకు వెళ్ళాలి చదువు కోసం చేసే ప్రయత్నాల్లో ఎంఎస్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో మాత్రం ప్రస్తుత పరిస్థితి ప్రకారము భౌగోళికంగా ఉన్న పరిస్థితి ప్రకారంగా కూడా ముందుకెళ్ళేది అంత పెద్దగా ఆసక్తికరమైన విషయంగా మనం చెప్పడానికి అవకాశం అయితే లేదు అన్నిటికి మించి గణపతి మంత్రాన్ని గురు మంత్రాన్ని సాధన చేయండి కొంతవరకు మార్గంలో ఆటంకాలు బయటపడుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వ్యాధు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 లాక్స్ 8 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444